మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వైజాగ్ టెక్ బుక్ స్వాగతం నేను మీ నాగోష్ణం గంటల ఈ రోజు వీడియో చేయడానికి కారణం ఇండియన్ ఆల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఇది ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఐటీఐ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అండి ఇది మనకి డిఫరెంట్ డిఫరెంట్ రఫినరీస్ ఉంటాయి కదండి ఐఓసీఏలో ఆ రిఫైనరీకి సంబంధించి డిఫరెంట్గా నోటిఫికేషన్ ఇచ్చాడండి సో మీరు ఏ రిఫైనరీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రిఫైనరీకి అప్లై చేసి మీరు ఎగ్జామ్ అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా నేను ప్రతి లింక్ అంటే ఈ వెబ్సైట్ లింక్ కానీ ఆన్లైన్ అప్లై చేసే లింక్ కానీ లేకపోతే డిక్లరేషన్ లింకులు కానీ అన్ని నేను కిందిస్తాను డిస్క్రిప్షన్లో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు వీళ్ళు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది మొత్తం అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారండి నేను చెప్పానని కాదు మీరు ఒకసారి పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయండి ఎందుకంటే దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్రెన్షిప్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది ఒకసారి క్లియర్గా మీరు అర్థం చేసుకున్న తర్వాతే అప్లై చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను నెక్స్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అండి అలాగే మన ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే కింద కనిపిస్తున్న బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మీకు ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ట్వంటీ ట్వంటీ వన్ ఐఓసిఎల్ రిఫినెన్స్ డివిజన్ ఇచ్చారు ఇక్కడ మనకి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ కేర్ టు అప్లై ఎస్సీ ఎస్టీ క్యాష్ సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మొత్తం ఇక్కడంతా లిస్ట్ అంతా ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి అలాగే గైడ్లెన్స్ క్రైటీరియా ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ ఆఫ్ ఫ్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేయండి ఇందులో ఒక ఒక అప్లికేషన్ మాత్రం అప్లై చేయాలి రెండు మూడు అప్లై చేయడం కాదు అంటే కొన్ని పోస్టులకి మీకు మెకానికల్ తీసుకోండి రెండు మూడు పోస్టులకి మెకానికల్ ఎలిజిబిలిటీ ఉంది కానీ రెండు అప్లై చేయడం కావద్దు ఏదో ఒకటే అప్లై చేయాలి ఇది నోటిఫికేషన్ మీకు నేను చూపిస్తాను ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే మీరు ఏం సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ కొడితే సరిపోతుంది ఇక్కడ చూడండి రిటర్న్ టెస్ట్ షాల్ బీ కండక్టెడ్ బై ఆల్ రిఫర్నరీ లొకేషన్స్ ఆన్ ద సేమ్ డే ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ అనేది క్లియర్గా చెప్పలేదు కానీ మీరు డిఫరెంట్ డిఫరెంట్ అప్లై చేసిన వేస్ట్ ఎందుకంటే అందరూ ఒకే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏదో ఒకటే మంచి చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఫోర్ సెలెక్ట్ అనుకోండి ఎలక్ట్రికల్ ఇది సెలెక్ట్ చేస్తారు ప్రొసీడ్ కొడితే మనకి చూపిస్తాం మనకి చూడండి ఇన్ని రిఫర్నరీలు ఉన్నాయి క్లియర్గా ఇస్తున్నారు ఇక్కడ సో ఈ పోస్ట్ కార్డుకి టూ జీరో త్రీకి గౌతికి ఎన్ని ఉన్నాయి బరోని రెస్ రిఫర్నరీకి ఎన్ని ఉన్నాయి గుజరాత్కి ఎన్ని ఉన్నాయి మీరు చూసుకొని మథురాకి ఎన్ని ఉన్నాయి మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి టోటల్ సీట్స్ చూడండి ఇలా ఉన్న ఇందులో మీకు మీ కేటగిరీకి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర లొకేషన్లో ఉన్న రిఫైనరీకి అప్లై చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీరు ఏది సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి నేను పారాదీప్ సెలెక్ట్ చేస్తున్నాను ఒరిస్సా కాబట్టి పారాదీప్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది ప్రొ ప్రొసీడర్ని కొడితే ఎక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ చూసుకోండి అలాగే మీరు ఒకవేళ ఓబీసీ అయితే నాకులు మీరు అయితే ఈ ఫార్మేట్ ఇక్కడ ఉంది అలాగే గైడ్ లైన్స్ క్రైటీరియా ఇక్కడ ఉంది అప్లై అవ్వకూడితే మనం ముందుకు వెళ్ళవచ్చు సో ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు ఒక్కో స్టెప్ చదువుకుంటూ ముందుకు వెళ్తే మన డీటెయిల్స్ అడుగుతూ ఉంటాయి మనం అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నేమ్ ఇవన్నీ అలా ఇవ్వాలా సో ఇవి కాదు ముందు మనం అసలు నోటిఫికేషన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూస్తాను ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి నేను నోటిఫికేషన్లో ఎవరు అప్లై చేయొచ్చు ఎవరు అప్లై చేయకూడదని క్లియర్గా చెప్తానండి సో ఇదండి నోటిఫికేషన్ ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి తరువుగా చదివిన తర్వాత అప్లై చేయండి ఇది మనకి రిఫైనరీకి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఎక్స్పీరియన్స్ అండి ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దీని బేసిక్ పే వచ్చి ఇరవై ఐదు వేలు నుంచి లక్ష ఐదు వేలు వరకు ఉంటుంది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను మనం ఎంచుకునే జాబ్ సెక్టర్ బట్టి మన శాలరీ డిసైడ్ అవుతుందని ఒక్కో సెక్టర్ చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయండి అది ఎగ్జాంపుల్ ఆయిల్ సెక్టర్ ఆయిల్ సెక్టర్లో మనం జాబ్ కొడితే మన శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి జూనియర్ ఇంజనీరింగ్ ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ రిఫైనరీ టోటల్ వేకెన్సీ ఎన్ని ఇచ్చారు బ్రేకప్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయని ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు నేను మొత్తం అంతా చెప్పను మీరు మీదేంటో మీరు చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ వారైతే ఏ పోస్ట్ కోడ్కి మెకానికల్ సూట్ అవుతున్నారు ఏ పోస్ట్ కోడ్కి ఎలక్ట్రికల్ సూట్ అవుతున్నారు చూసుకొని మీరు ఏ రిఫైనరీకి అప్లై చేయాలనుకున్నారు ఆ రిఫైనరీకి అప్లై చేయండి అయితే ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్కి ప్రొడక్షన్ చూసుకుంటే గౌతికి ఇరవై ఎనిమిది బారోనిక్ ఇరవై మూడు గుజరాత్కి నలభై ఆరు ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారండి అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ఫోర్ ఉంది పిఎండ్ యూ అలాగే జూనియర్ ఇంజనీరింగ్ టూ పోస్ట్ కోడ్ టూ జీరో త్రీ తీసుకుంటే ఎలక్ట్రికల్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇది అలాగే టూ జీరో ఫోర్ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్ మెకానికల్ అండ్ జూనియర్ టెక్నిక్ అసిస్టెంట్ ఫోర్ అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి ఇది ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన టూ జీరో ఫైవ్ అలాగే జూ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనాలిస్ట్కి వచ్చి టూ జీరో సిక్స్ కోడ్ అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీకి వచ్చి టూ జీరో సెవెన్ టూ జీరో టెన్ టూ టెన్ వచ్చి జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్ అండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా అంటారు ఇది టూ టెన్ అలాగే టూ లెవెన్ నర్సింగ్ జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ కూడా నోటిఫికేషన్ వచ్చింది అయితే వీళ్ళు ఇప్పుడు ఏ పోస్ట్కి అప్లై చేయాలి ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేయాలని ఇక్కడ ఇస్తారండి ఒకసారి మీరు నీకు చూపిస్తాను క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు పోస్ట్ కోడ్ టూ జీరో వన్ జూనియరింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ కెమికల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు లేదంటే రిఫినరీన్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు అలాగే బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా చేయొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతాయి అయితే దీనికి ఏరియా ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమడిగాడంటే మినిమమ్ ఆఫ్ వన్ ఇయర్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్లో ఉండాలండి రిఫైనర్లో ఎందులో ఎక్కడైనా చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్కి ఏమో త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఉండొచ్చు లేదంటే ఎలక్ట్రికల్ ఉండొచ్చు రెగ్నైజర్ యూనివర్సిటీలు అయి ఉండాలి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ ఉన్నా సరిపోతుంది అయితే దాంతో పాటు బాయిలర్ కంప్లెట్ సర్టిఫికెట్ కూడా ఉండాలండి అయితే ఇక్కడ ఒకవేళ లేకపోతే ఏంటి అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మెట్రిక్ విత్ ఐటే ఫిట్టర్ ఉండి విత్ బాయిలర్ కంపెనీ సర్టిఫికేట్ ఉన్నా దీనికి మీరు అప్లై చేసుకున్నాక అవుతుంది అలాగే బీఎస్సీ పీసీఎం ఉన్న అప్లై చేసుకోవడానికి అవుతుంది అలాగే త్రీ ఇయర్స్ డిప్లమీ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఉంది దాంతోపాటు బాయిలర్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది అలాగే ఎక్స్పీరియన్స్ ఫర్ ద క్యాండిడేట్ పోస్టింగ్ డిప్లొమా అండ్ మెట్రిక్ విత్ ఐటీఐ ఫిట్ ఆర్ హోల్డింగ్ బాయిలర్ కంప్లీట్ సర్టిఫికేట్ ఆర్ బిఎస్సీ విత్ బాయిలర్ ఎట్రన్షిప్ నో ఫర్దర్ ఎక్స్పీరియన్స్ షెల్ బి రిక్వైర్డ్ చూడండి కొన్నట్లకి ఎక్స్పీరియన్స్ అవసరం కొన్నికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీరు చూసుకొని అప్లై చేయండి ఇక జూనియర్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఫోర్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఫర్ గౌతికి భౌరానికి గుజరాతికి ఇలా గా అలాగే జూనియర్ ఇంజనీరింగ్ వెస్ట్ అండ్ ఫోర్ కి డిఫరెంట్ డిఫరెంట్ రిఫైనరీకి డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయండి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉన్నాయి మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి త్రీ ఇయర్స్ ఇన్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రిగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలండి దీనికి క్వాలిఫికేషన్ ఏం లేదండి వన్ ఇయర్ క్వాలిఫికేషన్ నా డీగర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీరు ఎల్ అండ్ ఎల్టీ అండ్ ఎస్టీలో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు రొటేటింగ్ షిఫ్ట్ లో పని చేయగలిగితే చాలా అని చెప్తున్నారు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్ మెకానికల్ కూడా త్రీ ఇయర్స్ ఇన్ మెకానికల్ దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్ త్రీ ఇయర్స్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంట్రోల్ ఇంజనీరింగ్ మీరు చేసి ఉండొచ్చు దీనికి కూడా వన్ ఇయర్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి అలాగే జూనియర్ క్వాలిటీ బిఎస్సి విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫోర్ దీనికి ఐ టూ వెయి టూ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది మెట్రిక్ ప్లస్ సబ్ ఆఫీసర్స్ కోర్స్ ఫ్రమ్ ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్ ఆర్ ఈక్వల్ అండ్ రెగ్యులర్ కోర్స్ ఫ్రమ్ ఎనీ అదర్ రెగ్నైజ్డ్ యూనిస్టిట్యూటీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అవుతుంది సో దీనికి కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి అలాగే జూనియర్ మెట్రికల్ అసిస్టెంట్ జూనియర్ టెక్నికల్ కి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏది ఉన్నా సరిపోతుంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి జూనియర్ నర్సింగ్ కి బిఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకండి దీనికి కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇవి క్వాలిఫికేషన్ అండ్ డీటెయిల్స్ అండి అయితే ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్పేస్తాను పూర్తిగా అంతా చదవకుండా ఎవరైతే డిప్లొమా లాటరల్ ఎంట్రీ జాయిన్ అయ్యి చేస్తారో వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అండి కొన్ని కంపెనీలకు ఎలిజిబుల్ లేదని అనుకుంటున్నారు అన్ని కంపెనీలకి ఎలిజిబుల్ ఉంటుంది ల్యాటర్ ఎంట్రీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదండి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు అని క్లియర్గా చెప్తున్నారు వీళ్ళు అలాగే ఎంఎస్సి కెమిస్ట్రీ షెల్ నాట్ బి కన్సిడర్ డిస్క్వాలిఫికేషన్ పర్త పోస్ట్ కోడ్ టూ జీరో వన్ అండ్ టూ జీరో సిక్స్ అని చెప్తున్నారండి ఓకే అలాగే ఉమెన్ ఉమెన్ కూడా అక్కడ అవకాశం లేదని చెప్తున్నారండి ఎందుకంటే ఇది రొటేటింగ్ షిఫ్ట్లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఈటి ఏరియాలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా లేదు అని చెప్తున్నారు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదైతే ఉందో అది ఉంటుందండి పోస్టుల్లో ఉంటుంది అలాగే ఏజ్ రిలాక్సేషన్లో కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఇలాగా ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు అండ్ ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఉండాలండి ఇక డేట్ చూసుకుంటే దానికి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కల్లా మీకు ఈ వయసు ఉండాలండి పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి ఇరవై ఆరు సంవత్సరాల లోపల ఉండాలి ఒకవేళ మీరు ఓబీసీ ఉంటే ఇంకో మూడు సంవత్సరాలు ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఉంటే ఇంకో ఐదు సంవత్సరాలు ఐసీఎస్టీ వాళ్ళు అప్లై చేయాలంటే ముప్పై ఒక సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా అప్లై చేయవచ్చు అనమాట అలాగే మీరు ఒక అప్రెన్షిప్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు చెప్తున్న క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ అంతా రికవకింగ్ డేట్ వచ్చి ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై అండి నేను ఆల్రెడీ చెప్పాను లక్షకి పైన శాలరీ ఉంటుందండి అవి కాకుండా ఇక్కడ బోల్డ్ ఎలవెన్సెస్ ఉంటాయి అవి పే అండ్ పర్స్ లిస్ట్లో మనకి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఇక సెలక్షన్ మెథడాలజీ చూసుకుంటే ఏం లేదండి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అలా దాన్ని ప్రొఫెషనల్ టెస్ట్ అనొచ్చు లేదా ఫిజికల్ టెస్ట్ అనొచ్చు ఎస్పీడీ అని పేరు పెట్టారు వీళ్ళు ఇది ఓన్లీ క్వాలిఫింగ్ నేచర్ అండి మెయిన్ అనేది ఎగ్జామే ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ లో వచ్చిన స్కోర్ ప్రకారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు సో ఇక్కడ మనం ఆన్లైన్లో అప్లై చేయాలండి ఒక పోస్ట్కి అప్లై చేయడానికి అవుతుంది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ లో క్లియర్గా ఇచ్చారు మీరు ఆన్లైన్లో ఫీ కూడా మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు పే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి యాజ్ అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్ త్రూ ఎస్బీఐ ఈ కలెక్ట్ ఓన్లీ ద బ్యాంక్ చార్జెస్ ఈజ్ అప్లికేబుల్ హ్యావ్ టు బీ బోన్ ద క్యాండిడేట్ దీనికోసం మీరు ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ ఆన్ ఆన్లైన్ ఎస్బీఐ డాట్ కామ్ ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్తే మీరు ఐఓసీఎల్ అని కనిపిస్తుంది మీరు ఈ పన్నెండు పది ఇరవై ఇరవై ఒకటి లోపు మీరు అప్లై చేయవచ్చు ఆన్లైన్లో అప్లై చేయాలి నేను ఆల్రెడీ మీకు చూపించాను ఇక్కడ ఇంకొక ప్రాబ్లం అండి ఇంతకుముందు ఇప్పటి వరకు లేటెస్ట్ కంపెనీలు అన్ని ఆన్లైన్లో అప్లై చేసిస్తే సరిపోతుంది వీళ్ళు మాత్రం ఆన్లైన్లో అప్లై చేసి డాక్యుమెంట్స్ కూడా పంపించాలన్నారు ఆ డాక్యుమెంట్స్ ఏం పంపించాలి మీరు ఏ రిఫైనరీకి అప్లై చేశారో ఆ రిఫినరీకి పంపించాలండి అది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ద క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు సెండ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు ద కంకరెంట్ అథారిటీ అట్ ద రిఫినరీ అప్లైడ్ మీరు ఆర్డినరీ పోస్ట్ ఆర్ సో సస్ టు రీచ్ బై ట్వంటీ త్రీ టెన్ ట్వంటీ థర్టీ వన్ అంటే లాస్ట్ డేట్ మనం పన్నెండో తారీఖున అప్లై చేసాం అనుకోండి ఇరవై మూడో తారీఖు కల్లా అక్కడికి వెళ్ళాలి ప్రింట్ అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ జ్యూలీ సైన్ అలాగే కలర్ ఫోటోగ్రాఫ్ అండర్ ద సెల్ఫ్ అటెస్ట్రేషన్ అంటే మీరు సంతకం చేయాలి ఫోటో మీద అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మీరు సంతకం చేసి పంపించాల్సిన డాక్యుమెంట్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీ ఇంటర్ అయితే ఇంటర్ ఐటీ అయితే ఐటీ డిప్లొమా అయితే డిప్లొమా ఎస్సీ ఎస్సీ ఎస్టీ అయితే ఓబీసీ అయితే ఓబీసీ ఇవన్నీ మీరు క్లియర్గా మీరు సైన్ చేసి పంపించాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా కంపెనీలో మీరు పనిచేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదండి మీరు ఏ అడ్రస్ పంపించాలి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ చూడండి రిఫైనరీ వాటి యొక్క అడ్రస్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది పారదీప్ పంపించవలసిన వాళ్ళు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ పారదీప్ రిఫైనరీ అని మనకి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది ఈ అడ్రస్ మీరు పంపించాలి మీకు ఏమైనా క్వరీస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి ఏ యూనిట్కి మీరు డౌట్ ఉందో ఆ యూనిట్కి ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది వీళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక ఫైనల్ ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ అనేది క్లియర్గా ఇవ్వలేదండి రిఫినరీ ఏరియాలో పెడతారు ఎక్కడ పెడతారు నేను స్టార్టింగ్లో మీకు రిఫనరీ ఏరియా అని చెప్పాను కానీ అది కాదు అయితే మీరు అప్లై చేయండి మీకు సెంట్రల్ నియర్లో ఉంటే మీకు నియర్లో రావచ్చు నూట యాభై రూపాయలు కాబట్టి ఈజీగా అప్లై చేయొచ్చు డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అండి ఆల్రెడీ ఆన్ అయింది లాస్ట్ డేట్ చూసుకుంటే పన్నెండు పది ఇరవై ఇరవై ఒకటి లాస్ట్ డేట్ ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ టు సబ్మిట్ ప్రిస్క్రైబ్ ఫార్ పెర్ఫార్మ్స్ ఫర్ ద స్క్రైబ్ త్రూ ఈమెయిల్ వచ్చి పద్దెనిమిది పది ఇరవై అంటే స్క్రైబ్ అంటే తెలుసు కదండి వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాయలేరో వేరే వ్యక్తిని ఎలక్ తీసుకువెళ్తారు వాళ్ళని స్క్రైబ్ అంటారు వాళ్ళని మీకు పంపించాల్సి ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అలాంగ్ విత్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వచ్చి బై ఆర్డినరీ పోస్ట్ అయితే ఇరవై మూడు తారీఖు అట్ రిటర్న్ టెస్ట్ వెన్యూ బై హ్యాండ్ అయితే ఇరవై నాలుగు పది ఆహా ఇది కూడా ఉందండి ఆప్షను మీరు ఏదైతే అప్లై చేశారు ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు పోస్ట్ వేరే ఒకవేళ పంపించలేకపోతే ఇరవై నాలుగు పది ఇరవై ఒకటిని మీరు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మీ ఈ ప్రింట్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుందండి ఒకవేళ పంపించినా మీరు తీసుకెళ్ళండి ఎందుకంటే వీళ్ళు రిటర్న్ టెస్ట్ వెన్యూ దగ్గర కలెక్ట్ చేసుకుంటానని క్లియర్గా చెప్తున్నారు ఇక ట్వంటీ టూ డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ లైక్లీ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ రిజల్ట్ వచ్చి మనకి పదకొండు పదకొండు ఇరవై ఇరవై ఒకటి నవంబర్ పదకొండున రిజల్ట్స్ ఇస్తారంటండి సో ఇదండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆన్లైన్ అప్లై ఎలా చేయాలనేది కూడా నేను స్టార్టింగ్ లో చూపించాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఆ వర్షన్ గంటల సైనింగ్